పిల్లట్. తాగుబోతు భర్తల ఆగడాలకు ఆడవాళ్లు బలవుతూనే వస్తున్నారు. ఇందుకు మరో ఘటన నిదర్శనంగా మారింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఆ ఘటన ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. అది గుంటూరు జిల్లా చిలకలూరిపేట కుమ్మరి కాలనీ. ఇక్కడ నివసించే మాణిక్యరావు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. 16 ఏళ్ల క్రితం వనజాక్షిని పెళ్లాడిన మాణిక్యరావుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. రోజు తాగి భార్యతో గొడవకు దిగేవాడు మాణిక్యరావు. స్థానిక స్పిన్నింగ్ మిల్లులో ఉద్యోగం చేసుకుంటూ వస్తున్న వనజాక్షి భర్తతో ఎలాగోలా నెట్టుకుంటుంది. మాణిక్యరావు అరాచకాలు రాను పెరుగుతూ వచ్చాయి. 19వ తేదీ రాత్రి బాగా తాగి ఇంటికొచ్చిన మాణిక్యరావు భార్యతో ఎప్పట్లాగానే గొడవకు దిగాడు. తాగుడు పిచ్చి పీక్ స్టేజ్కి చేరిన మాణిక్యరావు గొడవతో సరిపెట్టుకోకుండా వేట కొడవలతో భార్య తల తెక్కోశాడు. అంతేకాదు, కూరగాయల కత్తితో ముక్కు చెవులు కోశాడు. 19వ తారీఖు తెల్లవారుజామున మేము నిద్రలేసేటప్పటికి 5:30కి పిల్లలు ఏడుస్తా ఉన్నారు. మేము వెళ్ళి చూసేటప్పటికి రక్తం మడుగులో వనజాక్షి పడి ఉంది. అంతేకాదు, వనజాక్షి చనిపోయే వరకు తీవ్రంగా గాయపరిచి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అటు వచ్చిన కూతుళ్ల మీద కూడా దాడి చేశాడని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. కట్టెలు నరికి, కత్తితోటి తల మీద నరికి, కూరగాయలు కోసి కత్తితోటి పీక కోసి, తర్వాత ఆమెని ముక్కు మూసి, తరువాత దిండు వేసి ఫైనల్గా చనిపోయింది లేని కన్ఫర్మ్ చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లలు బయట చెప్తారని పంచలో కూర్చొని కాబట్టి మద్యపానం మానుకోవాలని, కుటుంబ శాంతికి కృషి చేయాలని కోరుతోంది పోలీస్ శాఖ.